అందుకే ఈ దేశంలో బెస్ట్ సీఎంలు అంటేనే ఫస్ట్ జగన్ అన్న పేరే అందరికీ గుర్తొస్తుంది. సో జగన్ గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేయాలి కదా, అదే కదా నీ ఉద్దేశం? ఇలాంటి భజన కార్యక్రమాలు చెప్పమంటే నేను భలే చెప్తా వచ్చి మళ్ళీ మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిపోవాలి, మిగిలిన రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేయాలి. ఆల్రెడీ సగం నాశనం చేసాడు, రాజధాని లేకుండా, పోలవరం కట్టకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా చేసిన నాశనం చాలు. ఎంతసేపు భజనే, జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి, ఎందుకు ఈ భజన నాకు అర్థం కావట్లా? ఏ రోజా నువ్వు చెప్పు పోని, ఎందుకు మళ్ళీ మళ్ళీ రావాలి, ఏం సాధించాడని చెప్పేసి? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పని అంటున్నావు? అంటే నీకు వ్యక్తిగతంగా నువ్వు ఎదుగుంటావులే, కానీ మా మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి ఎట్టో కట్ట సంపాదించుకోవడం పక్కన పెట్టేసే, మీ వ్యక్తిగత అభివృద్ధి తప్పితే రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఉందా? అందరి నోట్లోని మట్టే కదా కొట్టింది, అంతకుముందు ఏమైనా చేసింది ఏమైనా ఉందా? మాట్లాడితే పప్పు బెల్లలా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆమె ఏమి సమ్మిచ్చేస్తున్నాడు అక్కడ? జగన్మోహన్ రెడ్డి రాళ్ళు రప్పలు కొట్టి కష్టపడి ఆ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని పేదలకు పంచుతున్నాడు అంతేనా? ఇలాంటి పనికి మాలు సొల్లు మాటలు మాట్లాడమంటే బోలి మాటలు మాట్లాడేస్తాం మనం, పనికొచ్చి 1-2 నిమిషాలు మాట్లాడలేము. ఎంతసేపు భజన భజన. నమస్కారం నీకు.